ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతులు లేకుండా భద్రతా ప్రమాణాలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి ఆల నాని హెచ్చరించారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల చొప్పున ప్రభుత్వ పరిహార చెక్లను మంత్రులు ఆల నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అందజేశారు. విజయవాడలో ఈ కార్యక్రమం జరిగింది. విపత్కర పరిస్థితులు తమ స్వార్థం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల ప్రాణాలతో చలగాటమాడడం కరెక్ట్ కాదని మంత్రి ఆల నాని అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతులు లేకుండా భద్రతా ప్రమాణాలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయం, ఎవరైతే ఆ ప్రమాదంలో చనిపోయారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారందరికీ కూడా 50 లక్షల రూపాయలు, ఆ కుటుంబానికి కుటుంబంలో చనిపోయిన వారి తరపున వారందరికీ కూడా మరి ఆర్థికంగా సహాయం చేయాలన్న నిర్ణయం తీసుకుంటాం కూడా అందరికీ తెలుసు. మరి ఈరోజు దాని ప్రకారం చనిపోయినటువంటి 10 మందికి కూడా 10 మంది తరపున కూడా వారి కుటుంబ సభ్యులకు మరి అందరికీ కూడా మరి ఒక్కొక్కళ్ళకి 50 లక్షల రూపాయలు చెక్కులు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఎక్కడా కూడా సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇటువంటి అనుమతులు లేకుండా గనక ఈ విధంగా ఇటువంటి విపత్తు సమయంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ దాన్ని వాళ్ళ వ్యాపార లబ్ధికి ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో ఎవరైనా గనక ఉంటే ఇదే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉందని చెప్పి దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఎవరిని కూడా కొన్ని మేము అందరినీ కూడా ఒకే ఘటన కట్టలేము కానీ కొన్ని కొందరు యాజమాన్యాలు ఆ విధంగా మరి ప్రవర్తించడం జరుగుతూ ఉంది. వారి వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా వారిపైన కూడా మరి కఠిన చర్యలు తీసుకుంటాం జరుగుతూ ఉందని దయచేసి అటువంటి పనులకు పాల్పడవద్దని కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం.